అపరాల పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకపంటగాను అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జూన్ నుండి జూలై 15 వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు. అయితే ఖరీఫ్ సాగుకు అనువైన మధ్య స్వల్పకాలిక నూతన కంది రకాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వారు రూపొందించి రైతులకు అందుబాటులోకి ఉంచారు. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. పప్పు దినుసు పంటల్లో అతి ప్రధానమైనది కంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 8 లక్షల ఎకరాల్లో కంది సాగుతోంది. దీనిని ఖరీఫ్లో వర్షాధార పంటగాను రబీలో నీటి వసతి కింద పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు విత్తనం విత్తే మొదలు కోత వరకు పూర్తిగా యాంత్రీకరణకు అనుకూలమైన పంట. కందిని అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. అయితే ఖరీఫ్లో ఇప్పటి వరకు రైతులు కందిలో మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ వచ్చారు. దీంతో పంట చివరి దశలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మధ్యస్థ స్వల్పకాలిక రకాలను రూపొందించారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు 5 నూతన కంది రకాలను విడుదల చేశారు. అయితే వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త సంధ్యాకిషోర్. తెలంగాణ రాష్ట్రంలో సాగే అపరాల పంటల్లో కంది ముఖ్యంగా వానాకాలంలో సాగు చేస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో సుమారుగా 3 నుంచి 3.2 లక్షల హెక్టేర్లో ప్రతి సంవత్సరం సాగవుతూ ఉన్నది. కానీ ప్రభుత్వము ఈ కంది పంటను పెద్ద మొత్తంలో ప్రోత్సహిస్తూ 6 లక్షల హెక్టార్ల వరకు కూడా కంది సాగు చేయవలసిందిగా వ్యవసాయ శాఖను రైతుల ద్వారా చేయించాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అయితే కంది పంటను ఎందుకు ప్రోత్సహించాల్సి వస్తుందంటే కంది ముఖ్యంగా ప్రధాన పంట కాకుండా అంతర పంటగా కూడా అంటే సోయా చిక్కుడు, పత్తి, మొక్కజొన్న, జొన్న వంటి పంటలతో పాటు అపరాల పంటలైన పెసర, మినుము లాంటి పంటలతో పాటు వేరుశెనగ లాంటి నూనె గింజ పంటలతో కూడా కందిని అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కందిలో ప్రధాన పంటగా మనము సాగు చేయదలుచుకున్నప్పుడు విత్తే సమయం చూసినట్లయితే మనకు జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అలాగే ఈ పంటలో రకాల గురించి ఆలోచించినప్పుడు మనకు ముఖ్యంగా గత కొంతకాలంగా రైతాంగము మధ్యకాలిక రకాలు అంటే 165 నుంచి 185 రోజుల పంట కాలమున్న రకాలను ఎంచుకునేవాళ్ళు. ఈ రకాల యొక్క ఇబ్బంది ఏంటంటే పంట చివరిలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయేది. అందువల్ల దిగుబడిలో ఏమాత్రం తగ్గకుండా పంట కాల పరిమితి తగ్గిస్తూ మధ్య స్వల్పకాలిక రకాలను వరంగల్ పరిశోధనా స్థానం అపరాల విభాగం నుంచి విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా మధ్య స్వల్పకాలిక రకాలు అంటే ఈ స్వల్పకాలిక రకాలు ముఖ్యంగా మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అనే ఈ రకాన్ని రైతాంగం ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. ఈ రకం యొక్క విత్తన లభ్యత ప్రాంతీయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నది. ఈ రకం యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రకం జూన్ మాసంలో విత్తుకున్నప్పుడు డిసెంబర్ చివరి కల్లా జనవరి మొదటి వారం కల్లా పంట కోతకొస్తుంది. ముఖ్యంగా మొక్క ఏపుగా పెరుగుతుంది. ఈ రకము స్వల్పకాలిక రకం అని చెప్పుకోవచ్చు. అంటే డిసెంబర్ కల్లా మనం పంట కోతకొస్తుంది కాబట్టి పత్తి లాంటి పంటలతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఈ ఎండు తెగులు తట్టుకునే రకం కాబట్టి సరైన యాజమాన్య పద్ధతులు అంటే విత్తన శుద్ధిని ట్రైకోడర్మాతోను చేసుకొని ఈ పంటను ఎక్కడైతే తెగులు ఉధృతి ఉన్న చోట్ల మనము సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. గింజలు ఎరుపు రంగులో ఉండి గింజ బరువు 9 నుంచి 10 గ్రాములు వస్తూ మధ్యస్థ బరువు కలిగి ఉండి కొమ్మలు శాఖలు ఎక్కువ మొత్తంలో అంటే మొక్క యొక్క అడుగు భాగం నుంచి వస్తూ అధిక దిగుబడినిచ్చే రకం. వర్షాధారంగా చూసుకున్నట్లయితే 6 నుంచి 8 క్వింటాలు ఎకరానికి దిగుబడినిచ్చే రకాలు. ఈ రకాలు బరువైన నేలలు, అలాగే మధ్యస్థ బరువైన నేలలు, ఎర్రచెలకా నేలలు, ఎక్కడైతే 1 లేదా 2 తడులు ఇచ్చే ఎర్రచెలకా నేలల్లో కూడా ఈ రకాలను సాగు చేసుకోవడం ద్వారా ఎకరానికి 8 క్వింటాల దిగుబడి పొందవచ్చు. వీటితో పాటు ఇక వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన మరో రకము తెలంగాణ కంది 1 WRGE 93. ఈ రకము తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా రాష్ట్రాల్లో పండించడానికి సిఫార్సు చేయబడింది. ఇది కేంద్ర విడుదల కమిటీ చేత విడుదల కాబడిన ఈ రకము కాలపరిమితి చూసుకున్నట్లయితే 165 నుంచి 165 రోజులు, ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యమున్న రకం.
ఈ రకం కూడా ఎండు తెగులను తట్టుకుంటుంది, కాయతొలుచు పురుగును కొంతవరకు తట్టుకునే రకం. ఈ రకంలో గింజలు ఎరుపు రంగులో ఉండి లావుగా ఉంటాయి, అంటే గింజ బరువు 10 గ్రాముల వరకు ఉంటుంది. కొమ్మలు ఎక్కువ మొత్తంలో వచ్చి అధిక దిగుబడిని ఇచ్చే ఈ రకాన్ని కూడా రైతు సోదరులు సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం. ఇక వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము తెలంగాణ కంది 2WRGE 121 అని పిలువబడే ఈ రకము పంట కాలం చూసుకున్నట్లయితే 150 నుంచి 160 రోజులు ఎండు తెగులను ఎర్రి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే శాఖలు ఎక్కువ మొత్తంలో వచ్చి కాయలు గుత్తులు గుత్తులుగా ఉండి బరువైన గింజలు కలిగి ఉండే రకము అధిక దిగుబడిని ఇచ్చే రకం. ఈ రకం కూడా మనకు ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకాలన్నీ కూడా మధ్య స్వల్పకాలిక రకాలు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ప్రధాన పంటగా పండించుకునే రైతులు ఈ మధ్యకాలిక రకాలను కూడా ఎంచుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా కొత్త రకం చూసినట్లయితే వరంగల్ కంది 2WRGE 255 అనే రకము రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రకము కొమ్మలు చివరి నుంచి కొమ్మలు మొక్క అడుగు భాగం నుంచి వస్తూ శాఖలు చాలా పొడుగుగా కాయలు గుత్తులు గుత్తులుగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకం. ఈ రకము ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది, ఎకరాకు 10 నుంచి 12 క్వింటాలు దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకాలతో పాటు వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము 65 రుద్రేశ్వర అని పిలువబడే ఈ రకము పంటకాలము 165 నుంచి 180 రోజులు. ఎర్రగింజ రకము కాయలు శాఖలు పెద్ద మొత్తంలో ఉండి చాలా పొడవైన శాఖలు కలిగి ఎండు తెగులను అలాగే కాయతొలుచు పురుగులను కొంతవరకు తట్టుకునే ఉండే రకాలు. ఈ రకం కూడా గింజ నాణ్యంగా ఉండి ఎరుపు రంగులో ఉండే 8 నుంచి 10 క్వింటాలు దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఇలా సరైన రకాలను ఎంచుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మనము కందిలో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని పొందవచ్చు. రాష్ట్రాలలో బొప్పాయి సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయి సాగు ఉన్నత స్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలను కొత్తగా సాగు చేయాలనుకునే రైతులకు రకాల ఎంపిక కీలకం. విత్తనం మొదలు కోత కోసే సమయం వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికీ పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయికి ఇంత ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు. బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా ఉండడంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు. అయితే తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెన్నాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపిక చేసుకుని పంట ప్రారంభం నుండి వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండి అధిక దిగుబడినిచ్చే తైవాన్ రెడ్ లేడీని రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అలాగే బొప్పాయి పాలతో పపైన్ తయారు చేస్తారు. పాల కోసం కోర్టు రకాన్ని ఎన్నుకుంటే మంచి దిగుబడిని తీయవచ్చు. పంట తొలిదశ నుండి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. మరి ఆ సాగు ఏ విధంగా చేపట్టాలో ఆయన ద్వారానే తెలుసుకుందాం. యాజమాన్య చర్యలో మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశాలను గుర్తించినట్టయితే వరుసకి మొక్కకి మధ్య పెట్టేటప్పుడు కనీసం 1.8 మీటర్లు దూరం ఉండేటట్టు మనం పెట్టుకోవాలి. ఈ విత్తనాలని మనం చూసుకున్నట్టయితే ఆడపుష్పాలు ఉండేటువంటి మొక్కలైతే ఈ ఆడ మగ కలిసి ఉన్నటువంటి పొగలు గైనండిషియస్ అంటారు. 20 గ్రాములు ఒక ఎకరానికి సరిపోతాయి అన్నమాట. వీటిని తీసుకొని మనం ఒక్కొక్క నారుమడి పెంచుకోవాలి. దాదాపు 45 రోజుల పాటు ఈ నారుమడి పెంచుకున్న తర్వాత మొక్కలను మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. ప్రధాన పొలం నాటుకునే ముందే మనం 2-3 సార్లు మనం దుక్కి దున్నుకొని ఏ కలుపు ఏమి లేకుండా శుభ్రంగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరి దుక్కులోనే దాదాపు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. 1.8 మీటర్ల దూరంలో వరుసకి మొక్కకి మధ్య 40 సెంటీమీటర్లు పొడుగు వెడల్పు లోతు ఉండే రకంగా మనం గుంటలు తీసుకొని ఆ గుంటల్లో మనం బొప్పాయి మొక్కల్ని నాటుకోవాలి. అవసరాన్ని బట్టి ప్రతి 10 రోజులకు కానీ 10 రోజులు 15 రోజులకు కానీ మనం నీరు పెట్టినట్టయితే
మొక్కలు తొందరగా పెరిగి త్వరగా కాపుకి రావడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నట్టయితే మొక్కలు త్వరగా పెరిగి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ద్వారానే మనం ఎరువులు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ఎరువుల వినియోగాన్ని ఎక్కువగా పెంచడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బొప్పాయి తోటలో ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకం. పశువుల ఎరువుతో పాటు రసాయన ఎరువులను కూడా అందించాలి. సూక్ష్మ పోషకాలను కూడా సకాలంలో అందిస్తే తోట ఆరోగ్యంగా పెరుగుతుంది, మంచి కాయ నాణ్యత వస్తుంది. మరోవైపు తోటలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు అంతర కృషి చేసుకోవాలి. తర్వాత మనం ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే ప్రతి చెట్టుకు కూడా దాదాపు ఒక 500 గ్రాముల యూరియాను, 1.5 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను, 850 గ్రాముల పొటాష్ని మనం వేసుకోవాలి. ఈ యొక్క ఎరువులను 6 భాగాలుగా చేసుకొని ప్రతి 2 నెలలకు ఒకసారి మనం మొక్కకి అందించాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. వీటితో పాటుగా మనం తప్పనిసరిగా సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు బోరాన్ని తప్పనిసరిగా మనం వేసుకోవాలి. వాటి లోపాల వలన పంట దిగుబడులు బాగా తగ్గిపోతూ ఉన్నాయి, కనుక మనం తప్పనిసరిగా వీటిని వాడాల్సిన అవసరం ఉంది. బోరాన్ అనేది ఒక ప్రతి చెట్టుకు కూడా ఒక 50 గ్రాములు, జింక్ అనేది ప్రతి చెట్టుకు కూడా ఒక 100 గ్రాముల చొప్పున మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ భాస్వరం ఎరువులు వేసిన తర్వాత కనీసం ఒక 4-5 రోజుల గ్యాప్తో ఈ జింకు బోరాన్లు మనం ప్రతి మొక్కలకి వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. కలుపు యాజమాన్యం కూడా చాలా ప్రధానమైంది. వీలైతే మనం ఎడ్లతో మనం అంతర్కృషి చేసుకోవచ్చు. లేనట్లయితే మనం కూలీలు పెట్టుకొని మధ్య ఉన్నటువంటి కలుపు మొక్కలన్నింటిని కూడా మనం చాలా వరకు సమర్థవంతంగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే కూలీల ఖర్చు ఎక్కువ అవుతున్నట్లయితే మనకి పారాక్వాట్ అనేటువంటి మందు అందుబాటులో ఉంది. అది 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి ఈ కేవలం కలుపు మొక్కల మీదే పడేటట్టు డోమ్ పెట్టుకొని మనం పిచికారు చేసుకోవాలి. ఈ రకంగా మనం బొప్పాయిలో మనం మేలైనటువంటి యాజమాన్య చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. కొబ్బరి విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానంలో ఉన్న, ఉత్పాదకతలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. 10 కాలాల పాటు ఫలసాయాన్నిచ్చే ఈ తోటలో ఇటీవలి కాలంలో చీడపీడల ఉధృతి పెరిగిపోయింది. ముఖ్యంగా గానోడెర్మా తెగులు దశాబ్దాలుగా కొబ్బరిని పట్టిపీడిస్తూ తీవ్ర నష్టం కలుగజేస్తోంది. భూమిలోని శిలీంధ్రం ద్వారా వ్యాపించే ఈ తెగులు వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నిలువున ఎండిపోతున్నాయి. ఈ తెగులు నివారణకు తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ట్రైకోడెర్మా కన్సార్సియా మిశ్రమాన్ని అభివృద్ధి చేశారు. మరి ఆ మిశ్రమాన్ని ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలో ఇప్పుడు చూద్దాం. కొబ్బరిని ఆశించే గానోడెర్మా తెగులు నేలలో ఉండే బూజుజాతి శిలీంధ్రాల వల్ల సోకుతుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ తెగులు వల్ల చెట్లు నిలువునా ఎండిపోయి రైతుకు అపార నష్టం వాటిల్లుతుంది. గానోడెర్మా తెగులును సిగ తెగులు, ఎర్రలక్క తెగులు, బంకకారు తెగులు, పొట్టలక్క తెగులు అని పిలుస్తారు. ఈ తెగులు నల్ల నేలల్లో కంటే ఇసుక భూముల్లో, తేలిక నేలల్లో సాగు చేసిన కొబ్బరి తోటల్లో అధికంగా కనిపిస్తుంది. నీటి ఎద్దడి ఏర్పడిన పరిస్థితుల్లో ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా నవంబర్ నుంచి జూన్ వరకు ఉండే వాతావరణ పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి. ఈ తెగులును కలగజేసే శిలీంధ్రాలు వేర్ల ద్వారా మొక్క కణజాలానికి వ్యాపించడంతో చెట్లు క్రమేపీ క్షీణించి చనిపోతాయి. యాజమాన్యం నిర్లక్ష్యం చేసిన తోటల్లో ఈ తెగులు అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గోవర్ధన్ రావు అంటున్నారు. అయితే ఈ తెగులు నివారణకు ట్రైకోడెర్మా కన్సార్సియా జీవ శిలీంధ్ర మిశ్రమాన్ని తయారు చేసినట్లు తెలిపారు. అతి తక్కువ ధరకే దొరికే ఈ మిశ్రమాన్ని వాడి తెగులును అరికట్టవచ్చని చెబుతున్నారు. ఇక్కడ ఉద్యాన పరిశోధన స్థానం ప్రత్యేకించి ఈ కొబ్బరి మరియు కోకో మీద పరిశోధన నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మనము కొబ్బరిలో వచ్చేటువంటి తెగులలో కొన్ని పరిశోధన చేశాము. అందులో ప్రధానమైనటువంటిది గానోడెర్మా తెగులు. ఆ గానోడెర్మా తెగులు కొబ్బరిలో మనకు ఎక్కువగా చెట్లలో బాగా నష్టపరిచేటువంటి ప్రధానమైనటువంటి తెగులు. దానివల్ల చెట్లు పూర్తిగా చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా గుర్తించి సరైన సమయంలో సరైన జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరము. అయితే ఈ గానోడెర్మా తెగులు అనేది ఇసుక భూముల్లోనూ, తర్వాత వర్షాధారంగా ఉన్నటువంటి బెట్ట వాతావరణంలో ఈ యొక్క తెగులు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఉద్యాన ప్రాంతం అంతా కూడా ఇసుక ప్రాంతము, బెట్ట ప్రాంతము, కాబట్టి నీటి వసతి ఎక్కువగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క తెగులుకి ఎక్కువ
అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క తెగులు ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ఈ యొక్క ఉద్యానం ప్రాంతంలో గ్యానోడర్మా యొక్క ఉధృతిని మనం ఒక నివారించడం కోసము మనము ఉద్యాన పరిశోధన సార్ అంబాజీ పేట నుంచి ఈ యొక్క తెగుల మీద పరిశోధన చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి ట్రైకోడర్మాన్ని అభివృద్ధిపరిచి ఈ యొక్క శిలీంధ్రాలని మరియు బ్యాక్టీరియాలని జీవ శిలీంధ్రాలను కూడా కలుపుకొని మైక్రోబియల్ కన్సార్టియా జీవ శిలీంధ్ర మిశ్రమాన్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ యొక్క జీవ శిలీంధ్ర మిశ్రమాన్ని మనము ఒక చెట్టుకి 100 గ్రాములు దాన్ని 5 కేజీల వేపపిండి లేదా ఒక గంప పశువుల పెంట కలుపుకొని చెట్టుకు వేసుకొని తర్వాత దాన్ని పాదులో కలయబెట్టుకొని తర్వాత మల్చింగ్ చేయటము నీరు అందించటము ఈ విధంగా చేయటం ద్వారా మనము కొంతవరకు ఈ యొక్క శిలీంధ్ర వ్యాప్తిని అరికట్టవచ్చును. అదేవిధంగా ఆశించినటువంటి చెట్టును కూడా మనం రక్షించుకోగలుగుతాము. అయితే ఈ యొక్క కన్సార్షియాన్ని మనము 3 నెలల కాల వ్యవధిలో 3 సార్లుగా మనం వేయమని చెప్పేసి రికమెండేషన్స్ ఇస్తున్నాము. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము వర్షాకాలంలో జూన్ మాసంలో వర్షాలు మొదలైనటువంటి సమయంలో ఒకసారి వేసుకొని అప్పుడు తగినంత పశువుల పెంట కానీ లేకపోతే నేను పేరుతోటి వేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ 3 నెలల తర్వాత మళ్ళీ 100 గ్రాముల ఈ యొక్క ట్రైకోడర్మా కన్సార్షియా మిశ్రమానికి మళ్ళీ అదేవిధంగా 5 కేజీలు వేపపిండి లేదా పశువుల పెంటతో కలుపుకొని మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ నీరు తప్పనిసరిగా అందించాలి, మల్చింగ్ వేయాలి. ఆ విధంగా 3 సార్లు వేస్తున్నాం కాబట్టి దానికి సరిపోయినటువంటి జీవ శిలీంధ్ర మిశ్రమము ఆ యొక్క కొబ్బరి చెట్టు పాదు దగ్గర మనం అందించడం ద్వారా భూమిలో ఉన్నటువంటి యొక్క శిలీంధ్రాన్ని గ్యానోడర్మా శిలీంధ్రాన్ని మనము సమూలంగా క్షీణింప చేసేసి తర్వాత భూమి యొక్క దాని యొక్క అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించి మనము బయో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో జీవ శిలీంధ్రాలను మనం లోపల పెంచడం ద్వారా శత్రు శిలీంధ్రమైనటువంటి గ్యానోడర్మాని అంతరింపజేసి ఆ పక్కన ఉన్నటువంటి ఆరోగ్యమైనటువంటి మొక్కలను కాపాడుకోవచ్చు. రైతులు గ్యానోడర్మా వచ్చిన తర్వాత చనిపోయిన మొక్కలను తీసేసి కొత్త మొక్కలు వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు గ్యానోడర్మా భూమిలో ఉన్నట్లయితే ఆ మొక్క మళ్ళీ పెద్ద అయ్యేటువంటి బతికి పెద్ద అయ్యి 3-4 సంవత్సరాలు వచ్చే సమయంలో మళ్ళీ కూడా ఈ గ్యానోడర్మ ఆశించి ఆ కొత్తగా వేసినటువంటి మొక్కలను కూడా మళ్ళీ ఆశిస్తుంది. ఆ విధంగా ఆశించడం ద్వారా మొక్కలను మనం గ్యాప్ ఫిల్లింగ్ అనేటువంటి ప్రక్రియ సఫలం అవ్వట్లేదు. ఆ విధంగా చేయడం వల్ల ఈ ఉద్యానం ప్రాంతంలో మీరు ఏ కొబ్బరి తోటలకు వెళ్ళినా కూడా అక్కడ కొబ్బరి చెట్లు చాలా తక్కువ కనిపిస్తుంది. ఆ విధంగా మనం ఈ రైతులు చాలా నష్టపోతున్నారు, కొబ్బరిని మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి రైతులకి నేను సూచించేటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క గ్యానోడర్మా నివారణకి తప్పనిసరిగా మనము వేసేటటువంటి కొబ్బరి భూమిలో తేమ ఉండాలి. తర్వాత సేంద్రియ పదార్థం లాగా మీరు నీమ్కే అప్పిండి కానివ్వండి, పశువుల గర్తం కానివ్వండి, వర్మీ కంపోస్ట్ కానివ్వండి, ఏదో ఒకటి ఒక ఆర్గానిక్ సేంద్రియ పదార్థాన్ని తీసుకొని దాంట్లో కలుపుకొని మనం వెయ్యాలి. మల్చింగ్ చేసుకోవడం, నీరు అందించడము, ఈ విధమైనటువంటి చర్యలు చేసుకుంటూ మనము ఈ యొక్క జీవ శిలీంధ్ర నాశిని ద్వారా మనము ఈ యొక్క తెగుల్ని కాపాడుకోవచ్చు. తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల రైతులు ఈ యొక్క ఈ తెగుల్ని కెమికల్స్ కంట్రోల్ లేదా అనేటువంటి అడిగినప్పుడు కొన్ని కెమికల్స్ ఉన్నాయి, అందులో హెక్సాకొనజోల్ అనేటువంటి మందు పనిచేస్తుంది. అయితే అది కూడా మనము 4 రోజుల కాల వ్యవధిలో మనము 2 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్ నీళ్ళకు చొప్పున ఆ విధంగా 3 బకెట్ల నీళ్ళకు మనం కలుపుకోవాల్సి వస్తుంది. అది కొంచెం ఖరీదుతో కూడినటువంటి సమస్య కాబట్టి రైతులు ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు బాగా సివియర్గా మొక్క మనకి ఎఫెక్ట్ అయ్యింది దాన్ని కాపాడనప్పుడు తెగులు సోకిన మొక్కల వరకు 5 మొక్కలు 10 మొక్కలు ఉంటే వాటికి వరకు మనము ఈ యొక్క హెక్సాకొనజోల్ అనేటువంటి మందుని వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ ఉద్యాన ప్రాంతంలో రైతులు ఈ యొక్క ట్రైకోడర్మా కన్సార్షియాన్ని వేసేటువంటి విధానం పైన అవగాహన పెంచుకొని రైతులు తమ యొక్క తోటల్లో వర్షాకాలంలో మనం ఎరువులు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క ట్రైకోడర్మా కన్సార్షియా ఉద్యాన పరిశోధన సార్ నుంచి తీసుకొని వారు ఉపయోగించుకోగలుగుతారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే రైతులు ఎక్కువ మొత్తంలో వేసేటప్పుడు ఒక ట్రక్ పశువుల పెంట తీసుకొని దాన్ని ఒక్కసారిగా 3 కేజీలో 4 కేజీలు ఈ యొక్క ట్రైకోడర్మా మిశ్రమాన్ని తీసుకొని దానికి 10 కేజీలో లేకపోతే 50 కేజీలో నీమ్ కేకు వ్యాప్తిని కలుపుకొని ఆ విధంగా ఒకేసారిగా మనము మాస్ మల్టిప్లికేషన్ పద్ధతి అంటాము. ఆ విధంగా కూడా చెట్ల కింద గుట్ట కింద పెట్టుకొని దాన్ని ట్రైకోడర్మా మిశ్రమంతో కలుపుకున్న తర్వాత 1 వారం రోజులు లేదా 10 రోజుల వరకు కూడా నీళ్లు చల్లుతూ ఆ యొక్క మిశ్రమం సరైన పద్ధతిలో తయారైన తర్వాత ఒకేసారిగా ఒక ట్రాక్టర్ ట్రక్తో తీసుకొచ్చినట్టు ఎరువుని
తోటలో ఉన్నటువంటి 60 చెట్లు లేదా 70 చెట్లు కూడా ఒకేసారిగా కూడా వేసుకోవచ్చు. దాన్ని రైతులు సులభమైన పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. అది ఖర్చు తక్కువతో గాను అన్ని చెట్లకి కూడా సమానంగా మనం వేసినట్టు అవుతుంది. ఈ పద్ధతి కూడా రైతులు పాటించవచ్చు. ట్రైకోడర్మా కన్సార్షియా అనేటువంటిది కొత్తగా మన ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేటలో దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. దీని యొక్క ధర కేజీ 120 రూపాయలుగా దీన్ని నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క కన్సార్షియా మిశ్రమం అనేది రైతులు ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేట వారికి ఫోన్ చేసి వారు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సంప్రదాయ పంటల్ని నమ్ముకోలేదు, చిన్న కమతాల్లోనే కూరగాయలు పండిస్తూ వచ్చారు. పంటను స్వయంగా అమ్ముతూ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు. మార్కెట్కు అనుగుణంగా కూరగాయలను సాగు చేస్తే లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కూరగాయల సాగు చూడండి. ఇది మొత్తం 2 ఎకరాలు. ఇందులో బెండ వంగను సాగు చేస్తున్నారు రైతు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం మన్నూరు గ్రామానికి చెందిన ఈయన 60 ఏళ్ల వయసులో కూడా కూరగాయలను పండిస్తూ సొంతంగా మార్కెట్ చేసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కూరగాయల సాగులో లాభాలున్నాయి కదా అని 4-5 ఎకరాల్లో సాగు చేయట్లేదు. ఎకరా అరెకరాల్లో మాత్రమే పండిస్తారు. ఇందుకు కారణం అనువైన నీటి లభ్యత లేకపోవడం. రేటు ఉందని ఒకే పంటను పండించరు. ధర ఉన్నా లేకపోయినా ఆ సీజన్లో పండే పలు రకాల కూరగాయలు వేస్తారు. పెట్టుబడి పెద్దగా ఉండదు కాబట్టి ధర లేకపోయినా నష్టం ఉండదని రైతు చెబుతున్నారు. మిగిలిన పంటల్లా ఆదాయం కోసం 3-4 నెలలు ఆగాల్సిన అవసరం లేదంటున్నారు. మేము ఈ పంట చేస్తున్న వంకాయలు 1 ఎకరు పెట్టినాం, 10,000 నార తీసుకొచ్చినాం, 1 రూపాయికి 1 మొలక పెట్టి గంట దిగుబడి మంచిగా వస్తున్నాయి. ఇవి వంకాయలకు కొంచెం మందు కొట్టబడుతుంది, నీళ్ళు విడిచిపెట్టాలి కిందికి మీదికి పింగ్లర్తో. మంచిగా వస్తున్నాయి మాకు. ఒక 3 ప్యాకెట్ బెండకాయలు పెట్టినాం, అవి కూడా పంట మంచిగా వస్తున్నాయి మాకు. పెట్టినాం మంచిగా, అవి యూరియా డిఏపి కలిపి కిందికి ఇచ్చినాం చిన్నతనం ఉంటే. ఇప్పుడు మస్తు వచ్చినాయి కాతపూత. మాలు కూడా వెళ్తున్నాయి, 10-20 క్యారెట్ని వెళ్తున్నది. 30-40 రూపాయలు టోక్ పోతున్నాయి. చిల్లరకి 50-60 పోతున్నాయి. బెండకాయలు కూడా మంచిగా మంచిగా దిగుపడుతున్నాయి. అవి యూరియా డిఏపి విసి 0 పట్టినాం. వాళ్ళకు పోసేది మందు కొట్టబడుతుంది. కొరాజిన్ కొట్టుతున్నాం వంకాయలకు బెండకాయలకు. మంచిగా అవి పొడుగు నూరుగురు వస్తున్నాయి, మంచిగా దిగుపడుతూ వస్తున్నాయి. కొంచెం మందు ఇవి పెండ మందు కూడా భారీ చేసి కిందికి పెట్టినాం. అవి మంచిగా చెట్లు వస్తున్నాయి, పెరుగుతున్నాయి, మంచిగా ఉన్నాయి మాకు పంట. అవి 3 నెలల పంట జబర్దస్త్ వస్తున్నాయి. ఇప్పుడు ఇవి మంచి వంకాయలు పొడి వంకాయలు కూడా మంచిగా ఉన్నాయి. డిమాండ్ ఉన్నాయి, ఇళ్ళకు మస్తు దిగుబడి ఆడుతున్నాయి. ఇవి బాగా లాభం ఉన్నాయి. ఇవి పొడి వంకాయలకి కూర కూడా మంచిగా వస్తున్నాయి. ఇవి నడుస్తున్నాయి బాగా. ఇల్లు కూడా ఇది కూడా దిగుపడుతున్నాయి మస్తు. ఇది పొడి వంకాయలు, ఇది గుండ్రటి వంకాయలు, ఇది కూడా మస్తు ఉన్నది. ఇది కూడా కూర ఖమ్మంగా వస్తున్నాయి. ఇళ్ళకు మస్తు అమ్ముతున్నాయి. ఇవి లాభంతోనే ఉంటాయి. ఇవి కిలో 40 పోతున్నాయి. ఇప్పుడు 40-50 పోతున్నాయి. పొడి వంకాయలు కూడా అదే ధర ఉన్నాయి, 40-50-60. ఈ అదిలాబాద్ గుడి హత్నూరు ఇచ్చోడ అంగడి కాయలకు అవి బెండకాయలకు 30 దాకా అవి ఖర్చు అయినాయి. ఇప్పుడు మస్తు ఇప్పుడు మాలు వెళ్తున్నాయి. ఇప్పుడు వంకాయలు కూడా వెళ్తున్నాయి, బెండకాయలు కూడా మస్తు వెళ్తున్నాయి, లాభం ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లకుండా, పంట మార్పిడి చేయకుండా సంప్రదాయ పంటల్ని మాత్రమే పండించి నష్టపోతున్న రైతులకు ఈ రైతు ఆదర్శంగా నిలుస్తున్నారు.